చేస్తున్న గోపీనాథ్ జానపద రంగము పి నందుండయ్య. సారంతో మాట్లాడించినాక ఈ అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి అంతా కూర్చోవలసిందిగా కూర్చోండి. శుభం కరోతి కళ్యాణం. ఫ్రూట్స్ అండి, ఇందాక చెప్పారు ఇదే మ్యాటర్, ఆయన కూడా చెప్పారు మస్క్ మీద ఇవన్నీ న్యూఢిల్లీ వరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి అక్కడ వెళ్తుంది డిమాండ్ ఉందన్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే దీని గురించి ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. నాకు అప్పుడు వెంటనే అనిపించింది ఏంటంటే ఒక మంచి రైతు క్యారెక్టర్ వస్తే ఒక సినిమాలో అది అనంతపూర్ కథను బ్యాక్ డ్రాప్ గా పెట్టి అనంతపూర్ లో జరుగుతున్న మంచి విషయాల గురించి ఒక క్యారెక్టర్ గా నేను చేసి ఇక్కడ ఉన్న రైతుల్ని మనం ఎంతవరకు మనం ఏంటంటే వాళ్ళని ప్రమోట్ చేయవచ్చు చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. సమరసింహారెడ్డి బాలయ్య బాబు ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నాడు, రైల్వే స్టేషన్ సీన్. నేను నా బిడ్డని రైలు ఎక్కేస్తాట, మధ్యలో మా పెద్ద ఆయన కైకాల సత్యనారాయణ గారు పోలీస్ ఆఫీసర్ ఆయన ఉండి, బాబు మీరు అవ్వలేకపోండి మీరు ఇవ్వలేకపోండి లేకుంటే కొట్లాడం జరుగుతాయని చెప్పేసి అగ్రిమెంట్ చేపిస్తాడు. వాళ్ళు అట్లా పోతున్నారు. నా కొడుకు వేషం వేసినాడు, వాళ్ళని చూసినాడు అట్లా పోతున్నారు. అయినా వాళ్ళు అట్లా పోతున్నారే ఇక్కడ కార్యక్రమం అయ్యేదాకా నూట ఎనిమిదవ ఆ నాటకం దాకా అలెగ్జాండర్ వస్తూనే ఉంటాడు. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఉల్లిగొండకి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందు అనంతపూర్ రావడం, జిల్లాకి రావడం, మిత్రుడు జగన్ ఎంబీకే ఫ్యాన్స్ అనంతపూర్ ఫ్యాన్స్ అనంతలక్ష్మి కాలేజీ తీసుకెళ్లి అక్కడ మంచి కార్యక్రమం చేయడం, అదే మాదిరిగా శివశంకర్ రెడ్డి గారు ప్రసన్నపల్లి అక్కడ ఎంబీ కలిసి చాలా విషయాలు అనంతపూర్లో నాకు తెలియని విషయాలు, ముఖ్యంగా వ్యవసాయం విషయం ఉన్నా కానీ చాలా విషయాలు చెప్పారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు ఫంక్షన్కి, ప్రతాప్ రెడ్డి గారు చేసిన ఒక ఫంక్షన్ నిజంగా నా మనసుని కదిలించింది. ఎందుకంటే నిస్వార్థం లేకుండా, ఎటువంటి ఫీలింగ్ లేకుండా, మతం కూడా ఇలాంటి వాటికి సంబంధం లేకుండా కేవలం అనంతపురంలో పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, అదే మరి కష్టాల్లో పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ పిలిపించి వేదిక మీద వారికి ఒక ఆరాధ చేయడం, అవార్డు ఇవ్వడం, అదే మాదిరిగా మా మంత్రి జయప్రకాష్ రెడ్డిని ఇక్కడ పిలవడం, చాలా విషయాలు తెలుసుకున్నాం అనంతపురంలో. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అనంతపూర్ అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రతాప్ రెడ్డి ముఖ్యంగా ఎంతో అంటే ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా 20 సంవత్సరాలుగా చేయడం, 20 సంవత్సరాలు కూడా ఏంటంటే అనంతపురంలో ఉన్న వాళ్ళకే చేయాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా విజయవాడలో కానీ అలాంటి చోట్ల పెడితే దానికి వచ్చే గ్లామర్ వేరే, ఏది ఏమైనా ఇక్కడే చేయాలని చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరినీ అంటే 10 మందికి తెలియాలి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనంతపురం అని చెప్పి తెలియాలని చెప్పేసి ఆయన చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఆయనకి ఇంకా భగవంతుడు ఆయనశ్వరులు ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్న అంటే అనంతపురంలో ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని వేదిక మీద తీసుకొచ్చేసి అందరికీ పరిచయం చేసి అనంతపూర్ పేరుని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. కాదు సార్, రాముడు వేషకం రాయల వేషం కూడా వేస్తారు సార్. ఇతర ఏమండి కృష్ణదేవరాయల వేషకం సార్? కృష్ణదేవరాయలు అంటే నాకు అనుకోకుండా కన్నడ సినిమాల్లో మిస్టర్ పుట్టుస్వామి అనే సినిమాలో నాకు ఫస్ట్ టైం మేము వేషం వేసానండి. ఆ వేషం వేసినప్పుడు ఆయన స్వర్గీయ రాజ్కుమార్ గారు వచ్చి నాతో పాటు షూటింగ్లో ఉండి ఆ గెటప్ నాకు బాగా సూట్ అయింది చెప్పి ఎందుకంటే ఆయన ముందు వేశారు, దాని తర్వాత నేను వేసిన తర్వాత వచ్చి ఆయన కూడా కొంచెం మేకప్ విషయం కొంచెం మాకు కొంచెం డైరెక్షన్స్ వచ్చి చేశారు. దాని తర్వాత మళ్ళీ అంబరీష్ గారితో నేను చేశాను. ఎందుకో తెలియదు ఆ క్యారెక్టర్ నాకు రావడం జరిగింది. అండ్ కృష్ణదేవరాయ గారు ఆయన గొప్ప
గొప్ప రాజు. మరి ఆయన గురించి నాకు ఆ వేషం రావడం, ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పడం చాలా అందమైన. ముఖ్యంగా ఈ ట్రస్ట్ నాకు ముఖ్యంగా మన మిత్రుడు హరీష్ చెప్పగానే నేను ఏంటనే చెప్పాను, ఈ సంస్థ గురించి చెప్పాను. అండ్ ముఖ్యంగా ఈరోజు నేను వచ్చినానంటే మిత్రుడు హరీష్, డాక్టర్ హరీష్ ఆయన మెడికో చదువుతున్నాడు, సో ఆయనకి కూడా పేరు పేరు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎన్ని సినిమాలు తీస్తున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ తెలుగు, తమిళ్, కన్నడ, త్రీ లాంగ్వేజెస్ షూటింగ్ జరుగుతుంది. అండ్ అమ్మమ్మ గారి ఇల్లు ఇది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్, బహుశా ఫిబ్రవరి కానీ మార్చి జరుగుతుందండి. సో అందరూ బిజీగా ఉన్నాను, అందరూ ఆశీర్వదించాము. థ్యాంక్ యూ.